పెద్దరికం అన్నది పెద్ద పెద్ద కబుర్లు చెప్పినంత మాత్రం రాదు. కొందరు ఎంత కావాలనుకున్నా పెద్దరికం వాళ్ళని వరించకపోవచ్చు, కానీ కొందరికి వద్దనుకున్నా పెద్దరికం వాళ్ళ వెంట పడుతుంది. ఇందుకు కారణం ఏంటి అంటే పెద్దల్ని గౌరవించే సంస్కారంలో ఉన్న తేడా. తాజాగా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున చిరంజీవి ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దల్ని గౌరవించేదే అసలైన పెద్దరికం అని ఆయన నిరూపించారు. టాలీవుడ్లో దిగ్గజ నటుడు, ఎన్టీఆర్కి సమవుజ్జిగా ఎన్నో చిత్రాల్లో తెలుగువారిని అలరించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, ఆయన జన్మదినం జూలై చివరి వారంలో వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని పలకరించి ఆయన చేత కేక్ కోయించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆప్యాయంగా మాట్లాడి వెళ్లారు. నిజంగా ఇదెంతో సంస్కారవంతమైన పని. దీన్ని ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే చెప్పుకుని తీరాలి. సినీ రంగం అనేది ఎంతసేపు సక్సెస్ వెంటే పరుగులు పెడుతుంది, వెలుగులో ఉన్న వాళ్ళని మాత్రమే అది చూస్తుంది. విజయాలు పొందని వాళ్ళని తొక్కేసుకుంటూ ముందుకు పోతుంది. ఒకప్పుడు ఇదే రంగంలో ఎన్నో పరుగులు తీసి విజయాలు సాధించిన వాళ్ళైనా ఇప్పుడు అలసిపోతే కనీసం వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తుంది ఈ ఇండస్ట్రీ. కానీ సంస్కారానికి మారు పేరైన చిరంజీవి సినీ రంగానికి సహజమైన ఈ సంకుచిత ధోరణికి భిన్నంగా సినీ రంగంలోని పెద్దవాళ్ళని ఎప్పటికప్పుడు గౌరవించడం, ఆ విధంగా వాళ్ళకి ఆనందాన్ని పంచడం నిజంగా ఎంతెంతో అభినందించదగ్గ విషయం. కైకాల సత్యనారాయణ గారిని తీసుకుంటే ఆయన ఏనాటి నటుడు, ఎంతటి అనుభవం ఉన్న నటుడు. 1935 జూలై 25 పుట్టారు, అంటే 87 ఏళ్ళు పూర్తి చేసుకుని 88లోకి అడుగు పెట్టారు. 1959 నుంచి నిన్న మొన్నటి వరకు కూడా నటిస్తూనే ఉన్నారు. అక్కినేనితో పోటీ పడేంత సినీ ప్రస్థానం కలిగి, ఎన్టీఆర్తో పోటీ పడేంత దిగ్గజం లాంటి నటుడు ఆయన. కైకాల గారిని పలకరిస్తే ఆనాటి మన ఇండస్ట్రీలోని ఎన్నో విశేషాలని ఈ తరం వాళ్ళు తెలుసుకోవచ్చు. మరి యూట్యూబ్ ఛానల్స్ విరివిగా ఉన్న ఈ కాలంలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తానంటే వేల కొద్ది యూట్యూబ్ మైకులు ఆయన ముందుంటాయి ఇప్పుడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మాటలో కొంచెం స్పష్టత తగ్గడం వల్ల ఆయన ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. అది ఆయనకి కొంత విశ్రాంతి అయినప్పటికీ ఆయన నుంచి ఎన్నో గొప్ప మాటలు వినగలిగే అదృష్టాన్ని తెలుగు ప్రేక్షకులు కోల్పోతున్నారని చెప్పచ్చు. ఏదేమైనా అలాంటి నటుడిని ఏడాదికి ఒక్కసారైనా ఆయన పుట్టినరోజు సందర్భంగానైనా పలకరించుకోవడం ఇండస్ట్రీకి కనీస బాధ్యత. ఈ కాలంలో సినిమా విలువ తెలియని కొన్ని వర్గాల వారు నటుల గురించి చులకనగా మాట్లాడడం చూస్తున్నాం. సత్యనారాయణ లాంటి వారు ఇప్పటి వాళ్ళలా కమర్షియల్ నటులు కారు, నటన కోసం తమ జీవితాన్ని ఇచ్చేయడానికి సిద్ధపడి వచ్చిన నటులు. ఈరోజు బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలు భారతదేశాన్ని ఊపేస్తూ ఉండొచ్చు, కానీ సినిమా కోసమే జీవితాన్ని ఇచ్చేసిన సత్యనారాయణ లాంటి ఎంతోమంది అంకిత భావం వల్లే టాలీవుడ్ ఈరోజు ఇంతటి స్థాయికి వచ్చింది అన్నది సత్యం. ఇండియాని ఊపేసిన కేజీఎఫ్ సినిమాకి సత్యనారాయణ గారే సమర్పకుడు. అసలు సత్యనారాయణ గారు నటించిన వెరైటీ పాత్రలు మరెవరూ చేయలేదేమో. ఆయన హీరోగా చేశారు, విలన్గా చేశారు, క్యారెక్టర్ నటుడిగా చేశారు, కమెడియన్గా కూడా అద్భుతంగా విజయాలు సాధించారు. పౌరాణిక చిత్రాలు చేశారు, చారిత్రక చిత్రాలు చేశారు, జానపద సాంఘిక చిత్రాలు చేశారు, అన్నిట్లోనూ అద్భుతమైన నటుడిగా ఒప్పించారు. అందుకే ఆయన్ని నవరస నటన సార్వభౌమ అన్నారు. మరి అలాంటి లెజెండ్ మనతో ఉండడం మన అదృష్టం. ఆ మహానటుడిని గౌరవించుకోవడం టాలీవుడ్ కర్తవ్యం. జయజమ్మ గారు పోయిన తర్వాత ఈ వంశంలో 3 తరాల వరకు ఆడసత్తతే కలగలేదు. అందుకని వారికి ఇచ్చిన మర్యాద వీరికి ఇస్తున్నాం. మన మీద ఆధారపడ్డ వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి కదండి. వీళ్ళందరినీ చూసుకోవాలంటే ముందు నీ ఆరోగ్యం బాగుండాలని చెప్పారు. మరి మా చిట్టోడి ఎంత పెద్దోడైనా వాళ్ళ అమ్మ జేజమ్మ ముందు అప్పుడు ఇప్పుడు చిన్నోడే. చిరంజీవి ఇటీవల సత్యనారాయణ గారిని పలకరించి గౌరవించడం, బర్త్డేకే కోయించడం ఎంతో హృదయంగా అనిపించింది. చిరంజీవి ఎందుకు సినీ పెద్ద అన్నది మనకి ఇలాంటి విషయాలలోనే అర్థమవుతుంది. మన నటులు నిత్యం షూటింగుల్లో మునిగిపోయి పరుగులు తీస్తున్నప్పటికీ ఆ పాత తరం నటుల్ని అప్పుడప్పుడు ఇలా వీలు చేసుకుని సందర్భాన్ని చూసుకుని పలకరించడం అత్యవసరం. ఆ వృద్ధాప్యంలో ఈ పలకరింపులే వాళ్ళకి కొండంత ఆనందాన్ని అందిస్తాయి. నా జీవితం మొత్తం తెలుగు సినిమా కోసమే కేటాయించాను, ఈ తెలుగు వారికి శాశ్వతంగా చూసుకోదగిన విధంగా ఎంతో విలువైన వినోదాన్ని అందించాను, కానీ ఈరోజు నన్ను అందరూ మర్చిపోయారని అలాంటి పెద్దలు ఎప్పుడు బాధపడకూడదు. అప్పుడప్పుడు మేమున్నాం, మీతోనే ఉన్నాం అనే భరోసా వాళ్ళకి కల్పించగలిగితే ఆ వృద్ధ నటులకు కలిగే ఆనందం ఇంతంత కాదు. అలాంటి భరోసా ఇస్తున్న మెగాస్టార్ నిజంగా అందుకే మెగాస్టార్ అయ్యారనిపిస్తుంది. మహానటుల్ని ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు, కానీ ఇండస్ట్రీ గుర్తుంచుకున్నప్పుడే అది సంస్కారం. అలాంటి సంస్కారం మెగాస్టార్లో పుష్కలంగా ఉంది. టాలీవుడ్ గౌరవాన్ని నిలిపే అసలైన నటుడు ఆయన మాత్రమే అని ఇలాంటి సందర్భాల్లో అనుకోవాల్సి వస్తుంది. గతంలో కూడా దాసర్ లాంటి వారిని చిరంజీవి ఎంతగా గౌరవించారో చూసాం. దాసర్ గారికి చిరంజీవితో విభేదాలు ఉండేవి. చిరంజీవిని టార్గెట్ చేస్తూ సినిమా తీశారు అని కూడా అనేవారు. కానీ అవేవి చిరంజీవి మనసులో పెట్టుకోలేదు. ఒక సినీ పెద్దగా ఆయన ఎప్పుడు దాసరిని గౌరవిస్తూనే ఉన్నారు. ఆ విధంగా చూస్తే చిరంజీవి సంస్కారానికి ప్రతిరూపం అని చెప్పాలి. అసూయతోనూ అజ్ఞానంతోనూ ఎవడు కాదన్న చిరంజీవే ఇండస్ట్రీకి పెద్ద, ఈ మాటకి తిరిగేలేదు. ఆ అర్హత ఆయనకే ఉంది.
మన తెలుగు వాళ్ళకి ఒక దురలవాటు ఉంది, గొప్పవాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళని తగినంతగా గౌరవించుకోం, వారిని కోల్పోయిన తర్వాత మాత్రమే గొప్ప గొప్ప అవార్డులు ప్రకటిస్తాం, వాళ్ళకి విగ్రహాలు పెట్టేస్తాం. ఇది మన పద్ధతి, దీన్ని మనం మార్చుకోవాలి. గుమ్మడి గారు, నిర్మలమ్మ, పిఎల్ నారాయణ ఇలాంటి గొప్ప గొప్ప నటుల్ని మనం గొప్పగా గౌరవించుకోలేకపోయాం. కనీసం మనకు అందుబాటులో ఉన్న లెజెండ్ సత్యనారాయణ గారినైనా సరైన సమయంలో సముచితంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆప్తుడిగా మసలే చిరంజీవి ఈ విషయంలో చొరవ తీసుకుంటే బాగుంటుంది, సత్యనారాయణ గారికి తగిన గౌరవం లభించేలా చూస్తే బాగుంటుంది. వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.